హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీకు ఎంతో టేస్టీ యమ్మీ యమ్మీ వంకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలోకి నేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఈ వంకాయ పచ్చడి. ఇకపోతే దీనికి కావలసిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము, ఇక డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని వేయించుకోవాలి. అవి లైట్గా కలర్ మారి మంచి వాసన వస్తుంటాయి అప్పుడు ఇవి వేగినట్టు. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి కలర్ మారినాయి కదా, ఇలా కలర్ మారినప్పుడు మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ధనియాల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా వేగి మంచి వాసన వస్తుంటాయి అప్పుడు మనకు వేగినట్టు. చూసారా ఇలా కలర్ మారి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అది ఎండుమిరపకాయల్ని వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయినాయి కదా, అవి కూడా ఆ ప్లేట్లోనే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1.5 స్పూన్ మెంతులు వేసుకుంటున్నా, అవి కూడా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. అన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మనం వేగనివ్వాలి. ఇలా అంతా నూనె అంతా పట్టేటట్టు ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 8 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుంది మనకు వంకాయలన్నీ బాగా సాఫ్ట్ అవ్వడానికి. ఇలా మూత పెట్టుకుంటూ మధ్యలో తీస్తూ చూసుకుంటూ ఉండాలి 2 మినిట్స్కి ఒకసారి అలాగా. ఇలా కాస్త వేగాక ఇప్పుడు మనం దీనికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసి కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఒక పిడికెడు యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కొత్తిమీరని, అది కూడా బాగా వేగనివ్వాలి. కొత్తిమీర అంతా ఫ్రై అయ్యే వరకు బాగా వేగనివ్వాలి. మనకి ఇప్పుడు వంకాయలు సాఫ్ట్ అయినాయో లేదో అనేది ఒక వంకాయ ముక్కను తీసుకొని ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. చూసారా ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అన్నమాట, వంకాయ బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వంకాయలు అన్నీ ఒక ప్లేట్లో తీసి చల్లారనివ్వాలి. ఇలా ఒక ప్లేట్లో తీసి చల్లారబెట్టాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వంకాయలు తప్ప మిగిలినవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకొని అలాగే దీనికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ వంకాయల్లో వేసాం కాబట్టి. అది కూడా వేసేసుకొని అంతా ఇలా ఫైన్ పౌడర్ లాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని కొత్తిమీరతో పాటు మొత్తం వేసేసుకొని ఎక్కువ పేస్ట్లా కాకుండా ఊరికే పల్స్ చేసుకుంటూ మీకు అవసరం అనిపిస్తే 1/2 టు 1 స్పూన్ వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకొని 1 కప్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు దానికి పోపు వేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు చిటపటలు ఆడుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని అలాగే ఫైనల్గా కరివేపాకుల్ని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వంకాయ పచ్చడిలోకి వేసేసుకోవాలి. ఇలా పచ్చడిలోకి వేసేసుకొని అంతా బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ వంకాయ పచ్చడి రెడీ.
ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఈ వంకాయ పచ్చడి. అంతేకాదు చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది. సో అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.